అక్కడ ఎందుకు సీక్రెట్ గా మీరు డ్రోన్స్ వెళ్ళనివ్వట్లేదు, అక్కడికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. మరి ప్రతిపక్షాలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిన తర్వాత ఓకే కోర్టుల పరిధిలో ఉన్న అంశం కాబట్టి ఎన్జీటీ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది కాబట్టి వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. కానీ కనీసం అక్కడికి అడుగు పెట్టనివ్వట్ల నేను చూస్తున్నాను. వన్ ఇయర్ గా రిషికొండ మీద చాలా అన్ని పార్టీలు కూడా చాలా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఒక 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 నాయకుడు అయితే ఏమన్నారంటే ఈ డబ్బంతా తీసుకెళ్లి దాని మీద ఎక్కడో డంప్ చేస్తున్నారు అని చెప్పి కూడా ఒక 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 టీడీపీ నాయకుడు కామెంట్ చేసిన పరిస్థితి. మరి ఇవన్నీ కూడా ప్రజలకు ఏమనిపిస్తాయంటే ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నప్పుడు రండి చూసుకోండి ఏముందో తేల్చండి, మేము ఇక్కడ అభివృద్ధి మాత్రమే చేస్తున్నాము, అంతకు మించి ఏమీ చేయట్లేదు అని చెప్పి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీ వైసీపీకి ఉంటుంది, మీలాంటి నాయకులకు ఉంటుంది. కానీ చూడొద్దు రావద్దు అడుగు పెట్టద్దు అంటే ప్రజలకు చాలా అనుమానాలు వస్తున్నాయండి. క్లారిటీ ఇవ్వండి ఆనాదయ్య గారు. రవి గారు, ఇప్పుడు క్లారిటీ ఇచ్చే ముందు మన తెలుగుదేశం సభ్యుడు ఒక విషయం చెప్తారు. వైఎస్ఆర్ కుటుంబము అక్కడే పులివెందులు కరుసుకొని పోటీలు చేస్తున్నారు, మా లోకేష్ ఓడిపోయి అక్కడ పోటీ వేరే దగ్గర ఏంటో గెలిచిండేవారు అని. మరి చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరిలో ఓడిపోయి కుప్పంకి ఎందుకు పారిపోయాడు? ఆయన సొంత ఊర్లో పోటీ చేయొచ్చు కదా, గెలిచొచ్చు కదా. మేమేమన్నా అడిగినామా, కుప్పంకి పారిపోయి చంద్రబాబు నాయుడు చంద్రగిరిలో చిత్తు చిత్తుగా ఓడిస్తే పారిపోయి కుప్పంలో అక్కడ పోటీ చేసి అక్కడ అక్కడ గెలిచాడు. ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయించండి, దాని మీద క్వశ్చన్ చేశారు, రైట్, ఎవరికి లేదు, పాయింట్ కి వచ్చాడు. ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి లోకేష్ గారు మంగళగిరిలో ఎందుకు పోటీ చేస్తారు? మేమేదో అమరావతి ఇక్కడ నిర్మించాము కాబట్టి అమరావతి నిర్మించాం కాబట్టి తప్పకుండా గెలిచిపోతామని. అమరావతిలో ఉండే ప్రజల భూములన్నీ లాక్కొని మీరు బినామీ పేర్లు తొందరగా లాక్కోవడం వల్ల ఇక్కడ పేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందినటువంటి వాళ్ళందరి భూములు కూడా టీకెట్ భూములతో సహా బెదిరించి లాక్కొని మీరు అమ్ముకోవడం వల్ల మిమ్మల్ని తుప్పు తుప్పుగా ఓడించారు. మీరు అనుకున్న విధానం ఓడిపోతారని తెలిసి కూడా ఓడిపోతారని తెలిసి కూడా అక్కడ పోటీ చేశారా లోకేష్? పులివెందుల్లోనే పెరిగాడు, ఆ సొంత ఊర్లోనే పోటీ చేసి గెలుస్తారు. వీళ్ళ మాత్రం ఓడిపోయి ఇంకొక ఊర్లు ఎత్తుకుంటా పారిపోలేదు. అదేనండి, జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల, చంద్రబాబు నాయుడు గారికి తమ్ముంటే చంద్రగిరిలో పోటీ చేస్తారు, తన సొంత ఊర్లో పోటీ చేయమనండి. రైట్ అండి, లేదు చంద్రబాబు నాయుడు గారిని చంద్రగిరిలో పోటీ చేసి ఈయన కుప్పంకు బొమ్మనండి, మేమేమో వద్దన్నమా. రైట్, అదే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అదే మీరు అదంటే వాళ్ళు ఏమంటారు అంటే సత్యాజయ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి కుప్పంలో పోటీ చేయమనండి అంటారు. మా రాజశేఖర రెడ్డి గారు కానీ వివేకానంద రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పులివెందులో పుట్టారు కాబట్టి ఓడినా గెలిచినా అక్కడే పోటీ చేస్తున్నారు తప్ప వీళ్ళు మాత్రం ఓడిపోయి పారిపోలేదు. రైట్ అండి, పాయింట్ వచ్చాయండి. రిషికొండ, రిషికొండ మీద ఉన్న అనుమానాలు, అక్కడ ఏదో జరుగుతోందంట, జరగకూడదు జరుగుతోందంట. జనసేన నుంచి ఆమె కూడా మాట్లాడింది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నాను. మీ పవన్ కళ్యాణ్ చెప్పమ్మా, అందరినీ గుడ్డలిప్పి ఈడ్స్ ఈడ్స్ కొడతా రోడ్ల మీద తీసేసుకుని, నువ్వు ఎవడో అసలు గుడ్లిప్పి తీసుకొట్టేదానికి నీకేం పవర్స్ ఉన్నాయి? తప్పు చేసేంటే కంప్లైంట్ ఇవ్వండి. మీకు నిజంగా మీది ఒక ప్రతిపక్ష నాయకుడుగా మీ దృష్టికి ఏదైనా అక్కడ చేసాడు ఎమ్మెల్యే గారు కానీ ఇంకొకరు కానీ తప్పు చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, లేదా కేంద్రంలో మీ సంబంధాలు ఉన్నాయి కదా కేంద్రంలో పోయి కంప్లైంట్ ఇవ్వండి, వాటిపైన చర్య తీసుకోమనండి. నువ్వెవడు బట్టలు ఇప్పి కొడతా, నేను ఈడ్స్ కొడతా, వాడిని కొడతా, ఈ కొడతా? మన ప్రజాస్వామ్యంలో ఉన్నాము, యాత్ర మనం సొంతంగా బట్టలు ఇప్పి కొట్టే పరిస్థితి ఉందే. మరి ఆ స్థాయి మాటలు మీరు తగ్గించుకోవాలి కానీ ఇతరులు మాట్లాడేటప్పుడు మనం కూడా తగ్గించుకొని ఇతరులు మాట్లాడితే బాగుంటది. కానీ మనం మాట్లాడటం మనం మాట్లాడించుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, ఆ తర్వాత మా పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మీరు తగ్గించుకోండి. పాయింట్ వచ్చేయండి. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక చాలా పెద్ద ఆరోపణ చేశారు, వినండి ఒకసారి, నా మాట వినండి. నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద ఆరోపణ చేశారు. ఇప్పటి వరకు చేయనటువంటి ఆరోపణ అది, మీరు తెలంగాణను దోచుకున్నారు, తెలంగాణ నుంచి మిమ్మల్ని తన్ని తరిమేస్తే ఇక్కడికి వచ్చి రాయలసీమను కూడా దోచుకున్నారు, అక్కడి నుంచి కూడా మిమ్మల్ని తరిమేస్తే విశాఖ వచ్చి పడ్డారు, ఉత్తరాంధ్ర మీద మీ కన్ను పడింది, ఇక్కడ రిషికొండను బోడికొండ చేసేసి అక్కడ బిల్డింగ్ నిర్మించుకుని అక్కడ ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని సముద్ర అందాలని చూస్తూ ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకోవాలో ఆలోచిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు అంటూ కూడా చాలా పెద్ద మాటే అనేసారండి పవన్ కళ్యాణ్ గారు. సో దాని మీద స్పందించండి ఆనాదయ్య గారు. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు 2 సార్లు తన్ని తరిమేశారు, పిక్ లేకుండా ఓడిపోయి పోయినాడు. ఇప్పుడు ఏ నియోజకవర్గం పోటీ ఓడిపోతే తల్లి తరిమేసినట్టు కాదండి, తెలంగాణ నుంచి తరిమింది, తెలంగాణ నుంచి మమ్మల్ని తల్లరా. పవన్ కళ్యాణ్ తెలంగాణలో సంసారం చేసుకుంటూ ఇక్కడ వచ్చి టూరిజం రాజకీయాలు చేస్తే 2 నియోజకవర్గంలో తన్ని పవన్ కళ్యాణ్ తరిమేశారు. ఆయన ఇప్పుడు ఎక్కడ పోటీ చేసుకోవాలో ఆయన ఎత్తుకునే పరిస్థితి, రేపు ఎమ్మెల్యే గెలిచాలి కదా ఫస్ట్, ఈ జీవితంలో ఆయన ఎమ్మెల్యే కూడా గెలిచే పరిస్థితి లేదు. ఆయన తెలుసుకో, మమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోతే ఎవరు గెలవలేరండి. ప్రజలు యాక్సెప్ట్ చేయకపోతే ఎవ్వరు గెలవరు, చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా పవన్ కళ్యాణ్ అయినా మోదీ అయినా ఎవరైనా కూడా. రైట్, మీరు డైవర్ట్ అవుతున్నారు.
నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి. ఋషికొండ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. అక్కడ జరగరానిది ఏదో జరుగుతోందట, దాని మీద క్లారిటీ ఇవ్వండి యానాదయ్య గారు ప్లీజ్. మంది మార్బాలు వేసుకుని జనాలు వేసుకొని పోయి ఋషికొండలో ఏం జరుగుతుందని ఇప్పుడు అక్కడ అభివృద్ధి చేయాలంటే ఏడాది కొండలు పగలగొట్టరా? ఇప్పుడు తిరుమల ఏడు కొండలు కాదు, అక్కడ రోడ్లు వేయాలంటే ఆ పక్క ఈ పక్క కొండలు పగలగొట్టాల్సినటువంటి పరిస్థితి డెవలప్ చేయాలంటే అది తెలియక ఏది అభివృద్ధి నిరోధకులు ఇల్లు వీళ్ళు అయాములు అభివృద్ధి చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల్లో నేను ఫలాన అభివృద్ధి చేశా, ఈశ్వరు నన్ను గెలిపిస్తే నేను ఇది చేస్తానని చెప్తున్నాడా? చెప్పలేడు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి నేను కానీ గెలిస్తే మీ ఈ రాష్ట్రానికి కానీ ఈ ప్రజలకు కానీ ఈ ప్రాంతానికి నేను ఫలాన్ని చేస్తానని చెప్తున్నారా? చెప్పలేరు. వీళ్ళ చరిత్ర అంతా ఏ విధంగా ఉందంటే అభివృద్ధి నిరోధకులు ఎక్కడా అభివృద్ధి చెందకూడదు, ప్రజలకి సంక్షేమ పథకాలు ఇంటి దగ్గర పోయి అందడం, వాలంటీర్లను వ్యవస్థ తీసేయాలి, సచివాలయం వ్యవస్థ చేయాలి. ఋషికొండ అభివృద్ధి చూడండి, ఒకరిద్దరు పోయి మీడియా తీసుకుపోయి చూడండి. ఆయన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేంద్ర బృందాన్ని నేర్పించుకోండి. మీరు ఎలా చేయట్లే కదా, మీకు అర్థం కావట్లే. ఎన్జీటీ చురకలేసింది, కోర్టులు ముట్టకాయలు ముట్టాయి ఋషికొండ మీద, చివరికి ఒప్పుకున్నారు, కాస్త వైలేషన్స్ జరిగాయని చెప్పి ప్రజలకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అక్కడ ఏది అక్కడ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఏం జరగకపోతే మీరు అలౌ చేయొచ్చు కదా? మీరు దోచుకుంటున్నారు, అమ్ముకుంటున్నారంట. నువ్వు చూసావా? మీరు చూసారా మేము అమ్ముకునింది? ఎక్కడైనా ఒక సెంటు భూమిని మీకు 24 గంటలు ఇప్పుడు వైజాగ్ అభివృద్ధి చెందకూడదు, ఎక్కడ అభివృద్ధి చెందకూడదు. ఋషికొండకు నిన్న పవన్ కళ్యాణ్ గారు పోయారు, 7 వెహికల్ వేసుకొని వెళ్ళలేదండి. ఋషికొండ మీదకి వెళ్ళనివ్వలే, రోడ్డు మీద నుంచే చూశారు, రోడ్డు మీద నుంచే లోపలికి ఎలా లేదు. రోడ్లంతా డెవలప్ చేస్తా అంటే ఉమ్మనండి, ఆయన నడుచుకుంటా పోయి పైకి వెళ్ళి పోయి చూసి వద్దన్నారు ఎవరన్నా? అన్ని పార్టీలు మంది మార్బలాన్ని వేసుకుని జనాలు వేసుకుని 1000 మంది 2000 మంది వేసుకుని పోయి అభివృద్ధిని అడ్డుకోవాలని ఆలోచన తప్ప నిజంగా వాళ్ళకి నిజమైనటువంటి అభిప్రాయం ఉంటే వాళ్ళు ఒకరో ఇద్దరు 5 మందో 10 మందో 20 మంది పోయి చూడండి, చూసి చేయండి. ఎవరుతున్నారు? మేమేనా వద్దన్నమా? లేదు, మీరు కేంద్రం గారు వినండి, ప్రసంగించకండి సార్. నేను చెప్పింది వినండి, మీరు ప్రసంగించకండి, నేను చెప్పింది వినండి ఒకసారి. లేదు సార్, మనం అలా మాట్లాడుతూ ఉంటది కాదు. డిబేట్ అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్, అంతేగాని స్పీచ్లు కాదు. నేను ఎలా చేయండి దయచేసి, ఎవరినైనా కూడా. యానాదయ్య గారు, నేను చెప్పే పాయింట్ వినండి ఒకసారి. ఇప్పుడు ప్రతిపక్షాలకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, మీడియా వాళ్ళకి. ఎందుకంటే మీడియాను కూడా మీరు ఎలా చేయనివ్వట్ల. మీకు వైసీపీలో మీరు కూడా సీనియర్ నాయకులు కాబట్టి, మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి, మా మీడియా వాళ్ళకి, కొద్దిమంది ప్రతిపక్ష నాయకులకి, ఒక 5 మందికో 10 మందికో మీరు పర్మిషన్ ఇప్పించండి. అక్కడికి వెళ్ళి అక్కడ ఏం జరగట్లేదు, ఇదంతా కూడా ప్రతిపక్షాల ఆరోపణలు అని చెప్పి మాకు కూడా చెప్పడానికి, ప్రజలకి ప్రేక్షకులకి చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ అసలు ఋషికొండ అనేది మన దేశంలోనే ఉందా లేకపోతే పక్క దేశంలోనే ఉందా, అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు, ఎవరిని మేము ఎలా చేయం, మొత్తం మేము సెక్యూరిటీ పెట్టేస్తాం, మా ప్రైవేట్ సైన్యాన్ని పెడతాం అని చెప్పి చెబితే అది ప్రజలకి నెగిటివ్ గా వెళ్ళిపోయే ప్రమాదం ఉందండి. నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా, యాజ్ ఏ జర్నలిస్ట్ మీకు ఒక చెప్పండి. నేను అనేది ఇప్పుడు మీడియా, మీ మీడియాకు సంబంధించిన వ్యక్తులు కానీ మీడియా ద్వారా కానీ ఎప్పుడైనా మేము మీడియా పోయి పరిశీలిస్తామని ఎప్పుడన్నా మీరు అడిగారా? రైట్, ఈ డిబేట్ వేదికగా నేను అడుగుతున్నా, నేనే వస్తా ఋషికొండకి, పవన్ కళ్యాణ్ గారిని తీసుకొస్తా, లోకేష్ గారిని తీసుకొస్తా, ఓకే వేరే పార్టీల వాళ్ళని కూడా తీసుకొస్తా అవసరం అయితే, వాళ్ళతో కూర్చుని మాట్లాడి మనం వెళదామండి. దయచేసి మీరు ప్రతిపక్షాలు అధికార పార్టీ మీద, ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లకండి, వెళదాము, అక్కడ ఏమీ లేదండి అని చెప్పి నేను తీసుకొస్తాను. ఓకే, ఈ డిబేట్ వేదిక మీరు చెప్పండి, మేము ఎలా చేస్తామని చెప్పండి, నేను వాళ్ళని ఒప్పిస్తాను. ఈ డిబేట్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి మాట్లాడతాను, నేను మాట్లాడతాను పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి. సజ్జాజయ్య గారు ఏమో నారా లోకేష్ గారిని తీసుకొస్తారు కూడా, అందే సత్య గారు కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు కూడా తీసుకొస్తారు. జర్నలిస్ట్ గా మీరు ఎప్పుడైనా ప్రతిపక్షాలు కావాలని మంది మారడానికి బురదల్లాలని ఏమి లేదు. యానాదయ్య గారు, యాజ్ ఏ జర్నలిస్ట్ నాకున్న బాధ్యత కూడా చెప్తున్నా, యాజ్ ఏ జర్నలిస్ట్ నాకున్న